హాయస్ వెల్కమ్ యాక్ ట్ స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ తెలంగాణ ఇంటర్ సప్లీ విద్యార్థులకు సంబంధించి ఒక గుడ్ పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో ఆ పాజిటివ్ అప్డేట్ గురించి మనం క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం గైస్ అండ్ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుంటూ లాస్ట్ దాకా చూసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలుసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ అండ్ గైస్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ వెల్గో అని చెప్పేసి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ వెల్గూ అని చెప్పేసి ఎందుకు కామెంట్ అంటే సో వింటర్ విద్యార్థులకు సంబంధించి వెంటనే స్పందించిన న్యూస్ పేపర్ ఏదైనా ఉందా అంటే వెలుగు న్యూస్ పేపర్ అనమాట సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ఆమోదాలు అయితే వచ్చాయి దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మనం ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం అండ్ గైస్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద పొస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట సో మనం లేట్ చేయకుండా ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే ప్రభుత్వం ఇంటర్ సప్లీ విద్యార్థులకు సంబంధించి సో మళ్ళీ ఒకసారి ఆలోచిస్తుంది అనమాట దానికి సంబంధించి ఇక్కడ మీరు టోటల్గా చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన మొత్తం లక్ష తొంభై రెండు వేల విద్యార్థులకు సంబంధించిన విషయంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పేసి మీ ఇంటర్ బోర్డుకి సంబంధించిన ఎవరైతే మెయిన్ హెడ్ ఉన్నాడో ఉమర్ జలీల్ గారు సో వీళ్ళు ప్రతిపాదనలు మళ్ళీ ప్రభుత్వానికి పంపిస్తాం దానికి సంబంధించి పాస్ చేస్తారా లేదా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అనే దాని గురించి ప్రభుత్వానికే వదిలి పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం కనుక ఒకసారి గ్రహించినట్లయితే అధికారులు ఎగ్జామ్ పెడదాం అనుకున్నా కూడా వాళ్ళకి టైం అనేది లేదనమాట సో ఇక్కడ ఉన్న ఓన్లీ వన్ మార్గం ఏంటి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులని సెకండ్ ఇయర్ విద్యార్థులని ఏ విధంగా అయితే పాస్ చేసిందో ఏపీలో విధంగా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కూడా టీఎస్ సప్లీ విద్యార్థులని పాస్ చేయబోతుందని అంశాన్ని గ్రహించండి సో ఇక్కడ మనం కొన్ని అంశాలను కనుక చర్చించుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ సప్లీ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్నారనమాట సో సెకండ్ ఇయర్లో వీళ్ళకి వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి సో మనకి ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది సో ఎప్పుడంటే మే ఫస్ట్ నుంచి రిలీజ్ అయింది అనమాట సో ఈ విద్యార్థులే మళ్ళీ మే ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ రాయాలంటే సో ఇది చాలా బడ్డే ఇప్పుడున్న షార్ట్ కట్ వేలో అంటే మనకు ఉంది త్రీ మంత్స్ టైం ఈ త్రీ మంత్స్లో వన్ ఒక రోజు వచ్చేసి మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి రోజు వచ్చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులకి క్లాసెస్ అనేవి కంటిన్యూగా అవుతుంటాయి అన్నమాట కాబట్టి ఇందులో విద్యార్థులు ప్రిపేర్ కావాలనుకున్నా కూడా ఇది చాలా కష్టమైన పరిస్థితి సో ఇందులో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే మాత్రం మళ్ళీ ఒక ప్రభుత్వం పైన కావచ్చు విద్యార్థుల పైన కావచ్చు ఒక పెద్ద ప్రభావం పడే అవకాశాలు కల్పిస్తున్నాయి సో ఇవన్నీ దృష్టి పెట్టి మనం చూసినట్లయితే జూన్ జూన్లో ఎంసెట్ ఎగ్జామ్ జూన్ ఇరవైలో లేదా జూన్ మొదటి వారంలో ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ కల్లా ఇంటర్ సప్లీ ఎగ్జామ్లు పెట్టడం అంటే మాత్రం సాధ్యం కాని పని అనమాట సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్ సప్లీకి సంబంధించి పాస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి సో ప్రతి ఒక్క విద్యార్థి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ వెలుగు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇది వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్ బట్ ఇంటర్ సప్లై విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ స్పందించిన పేపర్ ఏది ఏదైనా ఉందంటే మాత్రం వెలుగు న్యూస్ పేపర్ అనమాట సో వెలుగు న్యూస్ పేపరే నిన్న మనకి న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది వింటర్ విద్యార్థుల పైన సో ప్రభావం పడుతుంది సో అంటే ఆ విద్యార్థులకు సంబంధించి ఒక మ్యాటర్ అయితే రాయడం జరిగిందనమాట ఫెయిల్ అయిన ఇంటర్ బోర్డు అని చెప్పేసి ఆ రీతిలో మ్యాటర్ రాయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి వెలుగు న్యూస్ పేపర్ వల్లనే ప్రభుత్వం స్పందించింది అనేది నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీడియో కింద కామెంట్ శిక్షన్ థ్యాంక్ యూ వెలుగు అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మర్ మర్చిపో మర్చిపోకండి అనమాట సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ కూడా ఏం లేదనమాట సో అదే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఒకేసారి రాయాలంటే ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే మ్యాటర్ ఇవ్వడం జరిగింది బట్ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే ఇంటర్ సప్లీ అనేది పాస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ని పాస్ చేయాలని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి త్వరలోనే ఒక మంచి స్పందన వచ్చే అవకాశం అయితే అవుపిస్తున్నాయి ఎందుకంటే గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమర్ జలీల్ గారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా ఏది రావాలన్నా కూడా వీళ్ళ సంతకం అనేది ఉండాలన్నమాట సో మీ హెడ్ ఇతనే అనమాట ఇంటర్ బోర్డుకి సంబంధించి కాబట్టి ఆల్రెడీ ఇంటర్ సప్లీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారో తెలియదు మనకైతే తెలియదు కానీ సో ఈ ఇంటర్ బోర్డులో ఉన్న అధికారులే మనకి ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ బెటర్మెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది డిస్కషన్ అయినాకనే ఈ నోటీస్ అనేది పేపర్ ప్రకటనలోకి విడుదల చేస్తారనమాట సో ఆల్రెడీ రిలీజ్ చేశారు మళ్ళీ దీనిపైన చర్చలు వచ్చేసరికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారనమాట సో ఇక్కడ రిజల్ట్స్ రావాల్సింది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ రావాలి సో ఆ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ కనీస మార్కులు ఇచ్చి పాస్ చేసే అయితే అవుపిస్తున్నాయి సో దీనికి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను సో ఇంటర్ విద్యార్థులు ఎవరు టెన్షన్ పడకుండా మీ సెకండ్ ఇయర్ సిలబస్ అనేది ఫ్రీగా ప్రిపేర్ అయితే ఉండండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీలైతే మనం నెక్స్ట్ లైవ్ సెక్షన్లో క్లారిటీ అయితే డిస్కస్ చేసుకుందాం సో గైస్ ఈ వీడియో ఏ విధంగా ఉంది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోకండి కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా థ్యాంక్ యూ వెలుగుగా అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ హ్యావ్ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్